కలుగును గాక. ప్రియులారా, ప్రవచనము అనేసరికి దేవుడేదో నాకు తెలియజేశాడు. అది నీకు జరగబోయేది నేను చెప్తూ ఉన్నాను అనేసి చాలామంది మోసం చెప్తూ ఉన్నారు. బైబిల్ ఏం సెలవిస్తుంది? ప్రవచనము అంటే అసలు వాస్తవం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, ప్రవచనము అనంటే దేవుని యొక్క వాక్యం. బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రిక 14:22 నేను చదువుతూ ఉన్నాను. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రిలరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రవచించుట అనంటే దేవుని యొక్క వాక్యం బోధించటం. ఎవరికి దేవుని వాక్యం బోధిస్తాం? అవిశ్వాసులకే. అవిశ్వాసులకి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తాం. ఏమని? యేసయ్య పుట్టాడు, ఆయన మన కొరకు, మన పాపాల కొరకు సిలువలో శిక్ష అనుభవించి మరణించారు, అలాగే సమాధి నుండి తిరిగి లేచారు మూడో దినాన, ఆయన మరలా వస్తాడు అనేది సువార్త చెప్తాం. ఎవరికి? అవిశ్వాసులకి. మరి విశ్వాసులకి ఏం చెప్పాలి? దేవుని యొక్క వాక్యము ప్రవచించాలి. అంటే దేవుని యొక్క వాక్యము విశ్వాసులకి బోధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, క్రీస్తు స్వరూపంలో మార్చబడటానికి వాక్యాన్ని బట్టి వారు తప్పులు, వారు పాప జీవితాన్ని ఒప్పుకొని సరిదిద్దుకొని దేవునికి ఇష్టంగా బ్రతకడానికి వాళ్ళు మార్చుకుంటారు. దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, పేతురు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట మీ ముందు ఉంచాలనేసి నేను ఆశ కలిగి ఉన్నాను. పేతురు రాసిన పత్రిక, నేను ఒక మాట చదువుతున్నాను, చూడండి, చక్కగా మీరందరూ కూడా వినాలి అనేసి మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. పేతురు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడి ఉన్నదండి. ఒక్కసారి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, నేను 19వ వచనం చదువుతున్నాను. మొదట అధ్యాయము, 19వ వచనం చదువుతున్నాను. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగినిచ్చి దీపమైనట్లు ఉన్నది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, ప్రవచనం గురించి చెప్తే, ప్రవచనం అని అంటే దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యం మీ హృదయంలో ఉదయించటానికి చీకటి గల చోట వెలిగినిచ్చేదానిగా ఉంటుంది దేవుని యొక్క వాక్యము. ప్రవచనం అని అంటే చీకట బ్రతుకు, పాప సంబంధమైన బ్రతుకు, రోత బ్రతుకు, మన కఠినమైన హృదయం, రాతి గుండి ఈ వాక్యము ద్వారా మార్చబడి మనము వెలిగించబడాలి, మార్పు చెందేవారంగా ఉండాలి. మనం రక్షింపబడం, మనము దేవుని యొక్క రూపములో, దేవుని యొక్క స్వరూపములో మనము జీవించటానికి ప్రవచనము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రవచనం అనంటే జరగబోయేది కాదండి. ప్రవచనం అనంటే నీ బ్రతుకును మార్చేది, నీ జీవితము సరిదిద్దేది, నిన్ను దేవుని యొక్క రూపములోనికి తెచ్చేదే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే ప్రవచనము అనేసి దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియులరా, ప్రవచించుట అది విశ్వాసులకి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవిశ్వాసులకు కాదు. అంటే రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్టిజం తీసుకున్న నీవు, నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు దేవుని యొక్క రూపంలో ఉండటానికి, దేవునిలో సహవాసం చేయాలని అంటే నీకు పాపము, దేవునికి నీకు పాపము అడ్డుగోడగా ఉండకుండా అడ్డుగోడను కూల్చి దేవునితో మంచి సంబంధము కలిగి సహవాసములో ముందుకు సాగిపోవటానికి దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది, చీకటి గల చోట వెలిగినిచ్చేది. అదే స్థిరమైన ప్రవచనము, అదే నీ బ్రతుకును మార్చే ప్రవచనము, అదే నీ జీవితానికి వెలుగునిచ్చే ప్రవచనము. నీకు సమాధానం ఇచ్చేది దేవుని వాక్యమే, నీకు సంతోషం ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే, నీ బ్రతుకును మార్చేది దేవుని యొక్క వాక్యమే, నీకు ఆశీర్వాదం తెచ్చేది దేవుని యొక్క వాక్యమే, నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచేది దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యమే ప్రవచనం. ఆ ప్రవచనం అనుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు నీ జీవితము అనేకులకు దీవెనకరంగా, నీ కుటుంబంలో నువ్వు
సంతోషకరంగా అనేకులకు మేలుకరంగా ఉన్నతమైన స్థానములో దేవుడు ఉంచుతాడు. అందుకే ఈ ప్రవచన వాక్యం ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే గైకొంటారో వారు ధన్యులు అనేసి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడ్డది. ఈ ప్రవచన వాక్యం ప్రియులారా, ఎవరు వింటారో, ఎవరు గైకొంటారో వారు ధన్యులు. ఈరోజు చదవాలి, వినాలి, గైకొన్న వ్యక్తి ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం గైకొనడమే ధన్యత, కనుక వాక్యమే ప్రవచనం. కనుక ఈ ప్రవచన వాక్యం చదువు, ఈ ప్రవచన వాక్యము నువ్వు చదవడమే కాదు విను, ఈ వినడమే కాదు అది ఎలా ఉందో, ఎలా చెప్తుంది, ఎలా నడవకూడదని చెప్తుంది నడవకుంటుండు, ఎలా నడవాలని చెప్తుంది అలా నడువు, ఎలా ప్రవర్తించాలని చెప్తుంది అలా ప్రవర్తించు. అలా వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు నీకు ఉన్నతమైన ఆశీర్వాదం ఇస్తాడు. అట్టి కృప యేసయ్య మనకు దయచేయను గాక.